Dear students, we are learning matrices chapter. So in this chapter we are in determinants. So determinants is important concept for competitive examinations as well as intermediate public examination. So in this one, already in the previous video we have completed XS3D first bit problems. In that first bit we have expanded determinant along with first row or second row or third row or first column or second column or third column, like that we have solved problems. Okay, so but second bit is, in this video we are going to learn second bit. From this bit we may get 4 marks question in intermediate public examination. So very, very important video. సో ప్రతి మినిట్ని కేర్ఫుల్గా వినండి. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను మధ్యలో. అందులో ఏంటంటే, ఈ వీడియోలో రో ఆపరేషన్స్ చేయడం నేను నేర్చుకోబోతున్నారు. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ టు డూ రో ఆపరేషన్స్ ఆర్ కాలమ్ ఆపరేషన్స్. సో ఎందుకంటే ఇక్కడ మీరు దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ మీరు గాస్ జోర్డన్ మెథడ్ అని ఉంటుంది 7 మార్క్స్ క్వశ్చన్. సో అందులో రో ఆపరేషన్స్ ఎలా చేయాలి అనేది మీకు అక్కడ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కావచ్చు, నెక్స్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు కానీ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కావచ్చు. సో అందులో ఖచ్చితంగా మనం రో ఆపరేషన్ చేస్తూ సాల్వ్ చేస్తాం కాబట్టి, సో రో ఆపరేషన్స్ని ఎలా చేయాలి, అది ఐ మీన్ రో ఆపరేషన్స్ ఆర్ కాలమ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్, ప్రీవియస్ వీడియోలో మనం ప్రాపర్టీస్, డిటర్మినెంట్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా, ఆ ప్రాపర్టీస్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, వాటి యొక్క అప్లికేషన్స్ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ వీడియో. సో దీని నుంచి మేబీ 4 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ బిట్ కూడా చేస్తాం, అందులో కూడా రో ఆపరేషన్ చేయబోతున్నాం. కాబట్టి ఈ రో ఆపరేషన్స్ని కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే 7 మార్క్స్ క్వశ్చన్లో ఈ రో ఆపరేషన్స్ సంబంధించిన ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు, ఆ గోస్ జోర్డన్ మెథడ్స్లో కావచ్చు దీనిలో నేను. ఓకే, సో కాబట్టి కేర్ఫుల్గా వినండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. నౌ ఫస్ట్ ప్రాబ్లం, షో దట్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. సో యూ కెన్ సాల్వ్ బై ఎక్స్పాండింగ్ దిస్ డిటర్మినెంట్ అలాంగ్ విత్ ఫస్ట్ రో, దెన్ యూ విల్ గెట్ వన్ ఆన్సర్. నాట్ ఎగ్జాక్ట్లీ దిస్, యూ విల్ గెట్ వన్ అనదర్ ఆన్సర్. అండ్ ఆఫ్టర్ దాట్, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఆఫ్ ఎల్ఏహెచ్ఎస్, యూ విల్ గెట్ సమ్ ఆన్సర్ ఎక్స్. అండ్ దెన్ టేక్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అండ్ డూ ప్రోడక్ట్, మల్టిప్లై ఆల్ దీస్ టర్మ్స్, దెన్ యూ విల్ గెట్ వన్ మోర్ ఆన్సర్, దట్ ఈస్ ఎక్స్. సో దీస్ టూ ఆన్సర్స్, అంటే దీన్ని సింప్లిఫై చేయండి, దీన్ని సింప్లిఫై చేయండి, దీస్ టూ ఆన్సర్స్ షుడ్ బి సేమ్. సో దట్ ఈస్ వన్ మెథడ్, అండ్ దట్ మే టేక్ సమ్ మోర్ టైమ్, అంటే ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ప్రాపర్టీస్ని యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు అలా కూడా చేయొచ్చు, బట్ బై యూజింగ్ ప్రాపర్టీస్ రో ఆపరేషన్స్ ఇట్ విల్ బీ ఈజీ. ఓకే, నౌ ఐమ్ టేకింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ, బీ ప్లస్ సి వన్, సిఏ సి ప్లస్ ఏ వన్, ఏబి ఏ ప్లస్ బి వన్. ఓకే, సో హియర్ ఐఎమ్ ఆపరేటింగ్ సెకండ్ రో అండ్ థర్డ్ రో బై యూజింగ్ ఫస్ట్ రో. ఓకే, ఎలా అంటే నేను ఈ రెండు ఎలిమెంట్స్ని జీరో చేయాలనుకుంటున్నాను. జీరో చేసి ఈ థర్డ్ కాలంతో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ దట్ హియర్ ఐఎమ్ ఆపరేటింగ్ సెకండ్ రో, ఐఎమ్ ఆపరేటింగ్ సెకండ్ రో, దట్ ఆర్ టూ ఇండికేట్స్ సెకండ్ రో ఆర్ టూ. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్, ఫ్రమ్ సెకండ్ రో ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ ఫస్ట్ రో. అండ్ సిమిలర్లీ ఇన్ ద సేమ్ స్టెప్ ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ ఆపరేషన్, దట్ ఈస్ ఆన్ థర్డ్ రో. సో దిస్ ఈజ్ ఫస్ట్ రో, దిస్ ఈజ్ సెకండ్ రో, దిస్ ఈజ్ థర్డ్ రో. ఐఎమ్ డూయింగ్ రో టూ మైనస్ రో వన్, ద రిజల్ట్ బికమ్ రో టూ. సో రో త్రీని ఆపరేట్ చేస్తున్నాను, ఎలా రో త్రీలోకి వెళ్ళి రో వన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఎలా అని చూడండి, కేర్ఫుల్గా చూడండి. సో ఐఎమ్ నాట్ ఆపరేటింగ్ ఆన్ రో వన్, సో రైట్ రో వన్ యాజ్ ఇట్ ఈజ్, బీసీ బీ ప్లస్ సి వన్. ఐఎమ్ ఆపరేటింగ్ రో టూ, హౌ ఐఎమ్ ఆపరేటింగ్, ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ రో టూ మైనస్ రో వన్, ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ రో వన్ ఫ్రమ్ రో టూ. దట్ మీన్స్, సో
we have to subtract corresponding elements only. Rho 2 minus rho 1 means CA minus BC, like that. So CA minus BC, the result should be right at R2, second row. Next, what? C plus A minus of B plus C, that is nothing but minus B minus C. Minus of B plus C, minus into B plus C become minus B minus C. Next, these elements 1 minus 1. And next, here I am operating third row like this, third row minus first row, that means AB minus BC. Next, A plus B minus B minus C, minus into B minus B minus into C minus C. Next, 1 minus 1. Now, which is equals to, this is equal to what? What is result? BC, B plus C, 1. In this one, what is common? C. C is common. What is remaining? A minus B. C is common, A minus B remaining. Here C, C gets cancelled. What is remaining? A minus B. Now 1 minus 1 is 0. Next, in this one, what is common? B is common. What is remaining? A minus C. Here B, B cancel, we will get A minus C, and 1 minus 1, 0. Now any observation? So here in the second row we have A minus B term, in the third row we have A minus C term. So taking common A minus B from row 2, A minus C from row 3. Okay, now A minus B common from second row. Here 0 means 0 into A minus B, right? So A minus B, and from third row A minus C is common. Then what are remaining? So first, from first row there is no common term. Okay, right. So ila common ela diyachu edana oka row, complete row nunchi gaane, complete column nunchi gaane we can take common. So BC, B plus C, 1. Here A minus B went out, so C remaining. A minus B went out, so 1 remaining. Here 0, B, 1, 0. Now, so it is somewhat simple. So now expand this determinant along with this column. Enduku aa column endu select cheskovali, why we have to choose that column only? In that column we have zeros, that's why I choose that column. So what are the symbols for this one? Plus, minus, plus, minus, plus, minus, minus. Okay, so this is third column. Okay, now A minus B into A minus C, right, flower bracket, along with first third column means here plus 1 into, plus 1 into, remove row and column, you will get C1, B1, and remaining are minus 0 plus 0. No need to write determinants. Y means 0 into something 0. Okay, no need to write again. Now A minus B into A minus C into here C minus B. Determinant C into 1 C minus B into 1 B. Remaining term 0. Okay, so in bracket we will get this one. So our answer is A minus B. Okay, right. B minus C, but here we have C minus B. Here C minus A, we have A minus C. Now, in this one I am taking minus 1 as common. What is remaining? C minus A. In this one also I am taking minus 1 as common, then B minus C. Minus into minus become plus. So which is equal to A minus B, next right B minus C, next right C minus A, and minus into minus plus, which is equal to RHS. Which is equal to RHS. Like this we can simplify. Okay, so the operating rows is very, very important. Solve yourself, solve practice once again. Second problem, show that this term is equal to this one. So directly with the expansion, you will get this one. So no problem. You can expand it, but somewhat difficult. అంటే కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ట్రై ఇట్, ట్రై యువర్ సెల్ఫ్. ఓకే, సో నేను రో ఆపరేషన్స్తో చేస్తాను.
సార్ ఈ రో ఆపరేషన్ ఏంటి సార్? అంతా మీకు ఎలా తెలుస్తుంది? మీకు R2 మైనస్ R1 చేయాలని అంటే తెలిసింది, R3 మైనస్ R1 ఎలా చేయాలని తెలిసింది, మరి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది సార్, దీన్ని ఏం చేయాలి అని అంటే, ఇవన్నీ ప్రాక్టీస్తో వస్తాయండి, బై ప్రాక్టీస్. ఓకే, సో ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దెన్ కంపల్సరీ యూ విల్ గెట్ ఐడియా వాట్ వీ హ్యావ్ టు డూ, ఎలా చేయాలి అనే ఐడియా వస్తుంది. ఓకే రైట్ సార్, మరి అంత డిఫికల్ట్గా ఉంది ఈ చాప్టర్ని వదిలేయచ్చా సార్ అని అంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ కాన్సెప్ట్ని కూడా వదిలేయకూడదు. ఏ కాన్సెప్ట్ అయినా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ టచ్ అవుతుంది, ఏదో ఒక వేరే టాపిక్లో. ఓకే, ఈ డిటర్మినెంట్ అనే కాన్సెప్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్లో పారాబోలాలో ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్లో మళ్ళీ టచ్ అవుద్ది. పారాబోలా జామెట్రీ ఏంటి, డిటర్మినెంట్స్ ఏంటంటే, ఎస్ దేర్ అక్కడ డిటర్మినెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ప్రతి ప్రాబ్లమ్ని ఖచ్చితంగా, ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా నేర్చుకోండి, దేన్ని చాయిస్గా వదిలేయకండి. ఓకే రైట్, నౌ హియర్ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అగైన్ ఐఎమ్ సేయింగ్ డైరెక్ట్లీ ఎక్స్పాండ్ ఇట్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇన్ అనదర్ వే. హియర్ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్, దట్ ఈస్ బీ ప్లస్ సి, సి ప్లస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏబిసి. నౌ హియర్ ఆఫ్టర్ కేర్ఫుల్ అబ్జర్వేషన్, బి ప్లస్ సి ఏ, సి ప్లస్ ఏబి, ఏ ప్లస్ బిసి, ఆల్ ఆర్ కవర్డ్. సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ ఆపరేటింగ్ ఆన్ రో 1, దట్ ఈస్ ఐఎమ్ ఆడింగ్ రో 1 అండ్ రో 3. అట్ ద సేమ్ టైమ్ హియర్ ఐఎమ్ సబ్ట్రాక్టింగ్, ఐఎమ్ ఆపరేటింగ్ రో 2, దట్ ఈస్ రో 2 మైనస్ రో 3. సో దెన్ వాట్ హ్యాపెన్స్, దెన్ ఇట్ ఈక్వల్ టు, సో రో 1 దట్ ఈస్ బి ప్లస్ సి ప్లస్ రో 3, రో 1 యాడింగ్ రో 3, రిజల్టెంట్ షుడ్ బి రైట్ ఎట్ రో 1 ఓన్లీ. సో బి ప్లస్ సి ప్లస్ ఏ అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్, వీ హ్యావ్ టు యాడ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఓన్లీ, సి ప్లస్ ఏ ప్లస్ బి, నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, నౌ ఆపరేట్ రో 2 లైక్ దిస్, రో 2 మైనస్ రో 3 కరెస్పాండింగ్ ఎలిమెంట్స్, దట్ ఈజ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ, బి ప్లస్ సి మైనస్ బి, సి ప్లస్ ఏ మైనస్ సి. సో డోంట్ టచ్ రో 3, రో 3ని అలానే ఉంచండి. ఓకే, నౌ వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ రిమైనింగ్ ఫస్ట్ రో, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, బీబీ క్యాన్సిల్, సిసి క్యాన్సిల్, ఏఏ క్యాన్సిల్, వాట్ ఈస్ రిమైనింగ్, బిసిఏఏబిసి. నౌ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ కామన్, ఈజ్ కామన్ ఫ్రమ్ ఫస్ట్ రో, ఫస్ట్ రో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ కామన్, విచ్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ కామన్, ఏ ప్లస్ బి ప్లస్ సి, వాట్ ఈస్ రిమైనింగ్, 1 1 1, బిసిఏ అండ్ ఏబిసి. నౌ డిటర్మినెంట్ ఈజ్ సమ్ వాట్ ఈజీ, సో ఎక్స్పాండ్ అలాంగ్ విత్ ఫస్ట్ రో. నౌ వాట్ ఈస్ 1 ఇన్ 2, రిమూవ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, యూ విల్ గెట్ సిఏబిసి మైనస్ 1 ఇన్ 2, రిమూవ్ ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలమ్, యూ విల్ గెట్ బిఏఏసి ప్లస్ 1 ఇన్ 2, ఫస్ట్ రో థర్డ్ కాలమ్ బిసిఏబి. నౌ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇన్ టూ సి, సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ ఆఫ్ బ్రాకెట్స్ ఇంపార్టెంట్, బిసి మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఏసి, బి ఇంటూ బి, బి స్క్వేర్ మైనస్ ఏసి. నౌ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ హియర్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏసి. వీ కెన్ రైట్ ఇన్ ఆర్డర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. స్టూడెంట్స్, డిడ్ యూ అబ్జర్వ్ దట్ టర్మ్? డిడ్ యూ రికాల్ ఎనీ ఫార్ములా? వాటిని చూస్తుంటే మీకు ఏదైనా ఫార్ములా గుర్తుకొస్తుందా?
ఏం ఫార్ములా సార్ అది ఎక్కడ కనబడలేదు అని అనకండి. ఓకే, సో దాట్ ఫార్ములా యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 9th స్టాండర్డ్. ఓకే, సో 9th క్లాస్లో ఈ ఫార్ములాను మీరు నేర్చుకున్నారు. సో నౌ యు ఆర్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. చాలా రోజులైంది కదా అనకండి, ఫార్ములాస్ గుర్తుండాలి. ఓకే రైట్, సో దిస్ ఈజ్ ద ఫార్ములా డైరెక్ట్ ఇన్ 9th క్లాస్ వీ హ్యావ్ లెర్న్ దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, అదర్వైజ్ ఇఫ్ యూ డిడ్ నాట్ రిమెంబర్ దట్ ఫార్ములా, మల్టిప్లై ఆల్ టర్మ్స్ ఏ ఇంటూ టోటల్ బి ఇంటూ టోటల్ సి ఇంటూ టోటల్ మెనీ టర్మ్స్ విల్ గెట్స్ క్యాన్సిల్, ఫైనల్లీ యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్, షో దాట్ వై ప్లస్ జెడ్ ఎక్స్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ జెడ్ ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ 4XYZ. సో డైరెక్టే చేయండి, యూ కెన్ డూ డైరెక్ట్లీ, టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అండ్ ఎక్స్పాండ్ ఇట్ అండ్ కేర్ఫుల్ ఆఫ్టర్ కేర్ఫుల్ సింప్లిఫికేషన్ యూ విల్ గెట్ ది ఆన్సర్. సో హియర్ ఐ అంటే ఏదైనా ఒక రో ఆపరేషన్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్ అస్ డూ లైక్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విచ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS. హియర్ ఐఎమ్ డూయింగ్ వన్ ఆపరేషన్ దట్ ఈస్ R1, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. R1 ఇంప్లాయిస్ R1 మైనస్ R2 మైనస్ R3. సో దెన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బికమ్ ఓన్లీ ఆపరేటింగ్ ఆన్ ఫస్ట్ రో, దట్ ఈస్ వై ప్లస్ జెడ్ సబ్ట్రాక్ట్ సెకండ్ రో అండ్ థర్డ్ రో ఎట్ ఏ టైమ్ ఎక్స్ ఫస్ట్ రో మైనస్ సెకండ్ రో మైనస్ జెడ్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ 2 టర్మ్స్ ఆర్ దేర్ నెక్స్ట్ మైనస్ జెడ్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై థర్డ్ రో మైనస్ ఎక్స్ మైనస్ వై వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ జెడ్ ఎక్స్ ప్లస్ వై. సో వాట్ ఆర్ గెట్స్ క్యాన్సిల్, జెడ్ జెడ్ క్యాన్సిల్ వై వై క్యాన్సిల్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. వాట్ ఈస్ రిమైనింగ్? 0 మైనస్ 2Z మైనస్ 2Y వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ జెడ్ ఎక్స్ ప్లస్ వై. నౌ డూ ఫైండ్ ఎక్స్పాండ్ అలాంగ్ విత్ ఫస్ట్ రో. ఫస్ట్ టర్మ్ ఇస్ 0 అండ్ సెకండ్ సింబల్ సింబల్స్ ఆర్ ప్లస్ మైనస్ ప్లస్ ఫస్ట్ రో సింబల్స్ ప్లస్ మైనస్ ఇంటూ హియర్ వీ హ్యావ్ మైనస్ 2Z ఇంటూ రిమూవ్ రో అండ్ కాలమ్ యూ విల్ గెట్ వై వై జెడ్ ఎక్స్ ప్లస్ వై ఫస్ట్ రో సెకండ్ కాలమ్. నౌ ప్లస్ మైనస్ 2Y రిమూవ్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ దెన్ వై జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ జెడ్. ఓకే, సో నౌ ఫస్ట్ టర్మ్ ఇస్ 0 ప్లస్ 2Z ఇంటూ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ YZ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2Y YZ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్. నౌ సింప్లిఫికేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2Z ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ మైనస్ YZ మైనస్ 2Y ఇంటూ YZ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్. నౌ 2Z ఇంటూ ఎక్స్ వై 2XYZ 2XYZ ప్లస్ 2Z ఇంటూ వై స్క్వేర్ 2Y² Z మైనస్ 2YZ² 2YZ² మైనస్ 2Y² Z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2YZ² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2XYZ 2YZ² 2YZ² 2Y² Z 2Y² Z క్యాన్సిల్, ఫైనల్లీ 2XYZ 2XYZ 4XYZ విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, సో కేర్ఫుల్ సింప్లిఫికేషన్ దెన్ యూ విల్ గెట్ ది ఆన్సర్.
Fourth problem, if determinant of a square 1 plus a cube, b square 1 plus b cube, c square plus 1 plus c cube is equal to 0 and it is given that this is not equal to 0, then show that abc is equal to minus 1. So recall property from the determinants of properties, that is if one column is sum of two terms, then we can split it. Write the property here, write the property. So we can split, first write the same step as it is. Now I am splitting like this: a square 1, b square 1, c square 1 plus a square a cube, b square b cube, c square c cube. I have explained this property clearly with example in previous videos. So just here, third column is sum of two elements, we can split like this. Now keep this one as it is: a square 1, b square 1, c square 1. Now here, from first row a is common, from second row b is common, from third row c is common. What is remaining? A common, 1 a square, 1 b square, 1 c square is equal to 0. From first row, from R1, a is common, and from R2, b is common, from R3, c is common. Second row nunchi b, third row nunchi c, right? Now here I am applying these two must and should be same. That's why here what I am doing is interchanging these two rows. Then what happens? a square 1, b square 1, c square 1. So if we interchange rows, sign will be changed. If we columns, if we interchange two columns, the sign will be changed. That is the one of the properties of determinant, that is minus abc. Determinant will be changed, then abc 111, a square b square c square is equal to 0, right? Again interchange these two columns, then again the sign will be changed. What happens? a square 1, b square 1, c square 1, minus into again sign will be changed. abc, these two change, a square b square, y I am changing means, so to equal these two, if rendu equal ga raavadam kosam arrangement chesanu, two times interchange chesaru kabatti sign become positive. Okay, now in these two, what is common? What is common? a square 1, b square 1, c square 1 is common. Then in this one, this is common means what is remaining? 1 plus, here this is outs, a plus abc is equal to 0. It is given that this is not equal to 0. Already we have one idea that product of two terms is 0. 2 into 3 will not be 0. Product of two terms, a into b is equal to 0, means either a is equal to 0 or b is equal to 0. So product of these two terms is equal to 0 means either this should be 0 or this should be 0. It is given that this is not equal to 0. This is not equal to 0, it is given already. That's why it must and should be 0. As it is not equal to 0, the product is 0, so this should be 0. Therefore 1 plus abc must and should be 0, so abc is equal to minus 1. This is the proof, simple. So just split it by property and take abc common and interchange two times, then you will get the answer. Without expanding the determinants, prove that these two are equal. So we should not expand along with first row or second row. So by taking this one, we should get this one. Okay, let us see, by using properties of determinants we can solve this. So take left hand side part, that is a square bc, b square ca,
C square AB. Here one important step, that is to get this one, what I am doing here is I am dividing and multiplying ABC. Just magic, observe the magic, what happens here. Just simple, but observe the logic. Multiply, divide, no problem. Now here multiply A with first row, B with second row, C with third row. What happens? A into this one, A square, A cube, ABC. B with this one, B square, B cube, ABC. C with this one, C square, C cube, ABC. Okay, so R1 into A, R2 implies R2 into B, R3 implies R3 into C. Now ABC is common from third row, from C3. So ABC is common in C3. So what happens? 1 by ABC is there already. Here I am taking ABC is common from third row. Then A square A cube 1, B square B cube 1, C square C cube 1. These two gets cancelled. So what a logic, what a magic. Okay, ABC ni multiply divide chesi rows ki multiply chesina danni column nunchi laakkunnanu third column nunchi ila maripoyindi almost chesindi just simple indagat lagane interchange cheyandi. Okay, so interchange these two, C2 interchange with C3, then determinant sign will be changed, A square B square C square 1 1 1, A cube B cube C cube. Now again interchange these two, C1 interchange with C2, then minus into minus become plus 1 1 1, A square B square C square, A cube B cube C cube, which is equal to RHS. Okay, so this logic, observe the logic. Simple problem, same without expanding we have to take LHS and prove RHS. Now here I am taking left hand side part, that is AX, BY, CZ, X square, Y square, Z square, 1, 1, 1. Now taking common, X from C1, Y from C2, Z from C3. X from C1, Y from C2, Z from C3. Columns నుంచి ఇస్తున్నాను. ఫస్ట్ కాలం నుంచి X కామన్ తీస్తే A ఉంటుంది. ఇక్కడ X ఉంటుంది. ఇక్కడ 1 కెన్ బి రిటన్ యాజ్ X బై X. X కామన్ పోతే 1 బై X ఉంటుంది. లైక్ దట్ B Y 1 బై Y, C Z 1 బై Z. ఓకే, సో మ్యాజిక్ ఇందాకట్లానే ప్రీవియస్ ప్రాబ్లం లాగానే. సో మల్టిప్లై దిస్ టు థర్డ్ వన్ C3, సో నో R3 ఇంప్లాయిస్ XYZ ఇంటూ R3. ఐఎమ్ మల్టిప్లై XYZ విత్ R3, దెన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ హ్యాపెన్స్ ABCXYZ, XYZ బై X, XYZ బై Y, XYZ బై Z. Okay, so then ABC XYZ XX cancel YZ ZX XY, which is equal to RHS. Simple problem. Okay, so observe the logics and practice. For this problem, by taking LHS, we have to get RHS is somewhat difficult. So in this one I am simplifying left hand side part as well as right hand side part. Now I am doing here both sides, doing R2 implies R2 minus R1, R3 implies R3 minus R1. Okay, so this is the operation. Listen, left hand side what it be 1 BC, B plus C, and 1 minus 1 0, CA minus BC,
सी प्लस ए माइनस बी माइनस सी जीरो ए बी माइनस बी सी ए प्लस बी माइनस सी. ओके सो दैट इज लेफ्ट हैंड साइड पार्ट. द सेम वे आई एम सिंप्लीफाइंग राइट हैंड साइड पार्ट आल्सो. राइट हैंड साइड पार्ट कूडा सेम ऑपरेशन. दिस इज लेफ्ट हैंड साइड पार्ट. ओके वन ए ए स्क्वेर वन बी वन माइनस वन जीरो बी माइनस ए बी स्क्वेर माइनस ए स्क्वेर जीरो सी माइनस ए सी स्क्वेर माइनस ए स्क्वेर. नाउ वन बी सी बी प्लस सी जीरो सी कॉमन ए माइनस बी हियर ए माइनस बी रिमेनिंग एंड जीरो सी कॉमन सॉरी बी कॉमन ए माइनस सी हियर ए माइनस सी रिमेनिंग. सो फ्रॉम दिस second row a minus b common and third row a minus c common, then what is remaining? 1 bc b plus c and 0 c 1 0 b 1. So expand that, you will get a minus b into a minus c into 1 into along with the third column 1 into this one, that become c minus b, remaining all become 0. Okay, so minus 1 common, minus 1 common, you will get a minus b into minus 1 into c minus a minus 1 into b minus c. Finally minus into minus plus, just a similar problem we have already did this problem, this type of problem. So a minus b into b minus c into c minus a. So for this from second row we can write it as b minus a, this is b plus a into b minus a, c minus a c plus a into c minus a. So here b minus a common, c minus a common, b minus a c minus a 1 a a square 0 1 b plus a 0 1 c plus a. Now along with third column what happens? Third column means, so I am not expanding, just I am observing, that's it. 1 in 2 c plus a minus b plus a, so remaining two terms 0, c plus a minus b minus a along with first column. Okay, so a gets cancelled. Now first row first term minus common, that is a minus b, keep it like that only. From this minus 1 common b minus c, minus into minus become plus, a minus b into b minus c into c minus a. So the simplification of left hand side is same as simplification of right hand side, therefore both terms are equal. Okay, so students please observe this methodology. So in 4 marks question sometimes they are asking directly this question. This is example problem actually. This one, 1 a square 1 b b square 1 c c square is equal to a minus b into b minus c into c minus a. So this is the way of solving. Okay, so listen. Sixth problem, simple problem and interesting problem. So here observe delta 1 is equal to this one and delta 2 is equal to this one. Then find the value of delta 1 by delta 2. Okay, so here we are going to simplify delta 1. Observe carefully, in delta 1 third row, is there any common in third row? Yes, c3 is common in third row. So taking c3 is common from row 3, then what happens? Delta 1 is equal c3 common a1 square plus b1 plus c1, a1 a2, right, remaining everything as it is, b1 b2 b2 square plus c2 b2 b3 plus c3. So as c3 is common from third row, what is remaining? C1 c2 and c3. Now we can cancel c1 c2 c3, okay, by subtracting. How r1, I am changing r1 implies r1 minus r2 and r2 implies r2 minus r3, this is also r2 minus r3.
Now delta 1 is equal to C3 into A1 square plus B1 plus C1 minus A1 gets cancelled. Okay. Next A1 A2 plus B2 C2 C2 gets cancelled. A1 A3 plus B3 C3 C3 gets cancelled. So that is R1. Next operate R2 second row also. B1 B2 C1 C1 cancel. B2 square C2 C2 cancel. B2 B3 plus C3 minus C3 gets cancelled. Okay. Now C1 C2 C3. Now observe B2 is common in second row. So taking B2 common from row 2. From second row B2 is common. Then what happens? What happens? Delta 1 is equal to C3 into B2. B2 common, right? B2 into C3. A1 square plus B1. A1 A2 plus B2. A1 A3 plus B3. So B2 common means we will get B1, B2, B3. C1, C2, C3. Okay? Right. Now we got last two rows as simple. Now first row, attack on first row, attack on first row. Now B1 B2 B3 will get cancelled. So operate row 1 as R1 minus R2. So what is remaining? B2 C3. A1 square plus B1 minus B1 cancel. A1 square A1, A2, A1, A3, B1, B2, B3, C1, C2, C3. Okay, now what is common in first row? A1. A1 common in row 1. So A1 common. A1, B2, C3. What is the remaining? A1, A2, A3, B1, B2, B3, C1, C2, C3, which is delta 1. But already it is given that this term is delta 2. It is given in question. So replace this total term with delta 2. Then what happens? Delta 1, this is product. Bring to left hand side, that become delta 1 by delta 2 is equal to what? A1, B2, C3. This is the answer. Okay. So, simple, simple operations. So, this problem purely based on operations. Row 1, row 2, row 3 operations. So, but somewhat simple operations. Okay. So, practice. Last problem of second bit. It is delta 1. This is the determinant cos 1 cos alpha cos beta cos alpha 1 cos gamma cos beta cos gamma 1. So similarly delta 2, here diagonal elements are 1, here diagonal elements are 0, and delta 1 is equal to delta 2. Then we have to prove this one. So it is given that delta 1 is equal to delta 2. So expand delta 1 along with first row. 1 into 1 cos gamma 1 minus cos alpha into, remove row and column, you will get cos alpha cos gamma cos beta 1 plus cos beta into, remove row and column, you will get cos alpha 1 cos beta cos gamma. So delta 2, 0 into 0 into total become 0 minus cos alpha into, remove row and column, you will get cos alpha cos gamma cos beta at the place of 1, you will get 0. So finally cos beta into cos alpha 1 dagger 0 cos beta cos gamma. So left hand part is delta 1, right hand side part is delta 2. Now say careful simplification. 1 minus cos square gamma, next
మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా కాస్ గామా ప్లస్ కాస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ గామా మైనస్ కాస్ బీటా. సో హియర్ దిస్ ఇస్ జీరో అండ్ మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ దిస్ బికమ్ జీరో మైనస్ కాస్ బీటా కాస్ గామా ప్లస్ కాస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ గామా మైనస్ జీరో. ఓకే, నౌ వన్ మైనస్ కాస్ స్క్వేర్ గామా మైనస్ ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. దిస్ ఆల్సో కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా మైనస్ కాస్ స్క్వేర్ బీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా జీరో బికమ్ జీరో మైనస్ దిస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. హియర్ ఆల్సో కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. సో ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ వీ హ్యావ్ ఇస్ ఈక్వల్ సింబల్. సో దీస్ టూ టర్మ్స్ గెట్స్ క్యాన్సిల్డ్. అదర్వైజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీ హ్యావ్ టూ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. రైట్ హ్యాండ్ సైడ్ ఆల్సో వీ హ్యావ్ టూ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. ఇఫ్ యూ బింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దెన్ టూ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా మైనస్ టూ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా విల్ గెట్స్ క్యాన్సిల్డ్. సో ఫైనల్లీ వాట్ ఆర్ రిమైనింగ్ వన్ మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ గామా ఇస్ ఈక్వల్ టు జీరో. రైట్ హ్యాండ్ సైడ్ నథింగ్ ఇస్ దేర్. సో దేర్ ఫోర్ ఫైనల్లీ కాస్ స్క్వేర్ బ్రింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఇస్ ఈక్వల్ టు వన్. దట్ ఈస్ రిక్వైర్డ్ రిజల్ట్. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, బట్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్నెస్ వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్నెస్ తెచ్చుకోండి. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఆల్సో దేర్, సో ప్రాక్టీస్ దోస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ థర్డ్ బిట్ ప్రాబ్లమ్స్. వీ మే గెట్ సమ్టైమ్స్ వీ ఆర్ గెటింగ్ 7 marks question from that bit also. Okay, thank you.